నెల్లూరు నగరంలో వైసీపీ నేతల ఆగడాలకు అడ్డు అదుపు లేకుండా పోతోంది. టీడీపీ హయాంలో పేదలకు ఇచ్చిన టిడ్కో ఇళ్లను సైతం వదలడం లేదు. వైసీపీ అధికారంలోకి వచ్చాక ఆ ఇళ్లకు వారి పార్టీ రంగును వేసుకుని చెలరేగిపోతున్నారు. స్థానిక ఎమ్మెల్యే అనిల్ కుమార్ ఆ ఇళ్లను తమ అనుచరులు వైసీపీ నేతలు ఒక్కొక్కరికి 4-5 పేర్లతో కేటాయించారు. అందులో కొందరు ఆ ఇంటిని పేదలకు అమ్మి సొమ్ము చేసుకుంటుంటే మరికొందరు ఆ ఇళ్లను అసాంఘిక కార్యక్రమాలకు ఉపయోగిస్తున్నారు. ఆ ఇళ్లలోనే మద్యం, గంజాయి, స్పిరిట్ సేవిస్తూ స్థానికులను ఇబ్బందులకు గురి చేస్తున్నారు. టిడ్కో ఇళ్లలో తాము నివసించలేకపోతున్నామని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. జనసేన నేతలు జానీ మాస్టర్, కిషోర్ కి పలువురు మహిళలు తమ గోడు వెళ్లబోసుకున్నారు. $10,00,000 పెట్టిన ఇల్లు రాదంటున్నాడు. ఇప్పుడు $10,00,000 పెట్టుకోండి. మీరు లేనోళ్ళు కాదు, మీరు ఉన్నోళ్ళు. మీకేమేనని అమ్మఒడిని పెట్టాడు. ఏది ఒక్కటి కూడా అవ్వలేదు. అమ్మఒడి పెట్టినా ఓడి వాళ్ళు తగ్గోళ్ళకే పడుతుంది, లేని వాళ్ళకి ఎవరికి పడట్లేదు. అదేమంటే ఇంట్లో రేషన్ బిల్లు ఎక్కువ వచ్చేసింది, కరెంటు బిల్లు ఎక్కువ దాటిపోయింది, మీకు ఏసీ ఉంది, మీకు ఫ్యాన్ ఉంది, ఇది ఉందని చెప్పి కట్ చేస్తానే ఉన్నాడు. ఎక్కడ లేకుండా ఏం చేసింది ఏం లేదు. నేను అనేది ఏంటంటే లేని వాళ్ళకే చూసి ఇవ్వండి అనే. ఇప్పుడు జానీ మాస్టర్ గారు, ఈ కిషోర్ అన్న వీళ్ళందరూ మాట్లాడేది కూడా ఏంటంటే గట్టిగా పట్టి ప్రయత్నం పట్టుకోండి, అది అవుతుంది అని నేను ఇప్పుడు దయచేసి నేను కోరుకునేది ఏంటంటే లేని వాళ్ళకు చూసి ఖచ్చితంగా ఇవ్వండి. ఇక్కడ ఉన్న వాళ్ళంతా ఉన్న వాళ్ళకే ఇచ్చుకున్నారు. లేని వాళ్ళనే ఎక్కడ ఎవరు లేరు. లేని వాళ్ళు రోడ్ల మీట ఉన్నారు. ఇప్పుడు రోడ్ల మీట అప్డేట్స్ మా కరెస్పాండెంట్ మహేష్ అందిస్తారు. మహేష్, నెల్లూరులోని టిడ్కో ఇళ్లను వైసీపీ నేతలు అసాంఘిక కార్యకలాపాలకు అడ్డాగా మారుస్తున్నారంటూ స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు కదా, ఏంటి అప్డేట్స్? నవీన, నెల్లూరు నగరంలో మొదటిగా టిడ్కో ఇళ్ల నిర్మాణం జరిగింది. రాష్ట్రం మొత్తం మీద కూడా గత ప్రభుత్వం చాలా ప్రిస్టీజియస్ గా తీసుకొని ఇక్కడ నిర్మించడం జరిగింది. షేర్వాల్ టెక్నాలజీలతో ఈ టిడ్కో ఇళ్లు నిర్మించారు. అప్పటి మంత్రిగా ఉన్న నారాయణ ప్రతి వారం కూడా వీటిని పర్యవేక్షిస్తూ ఒక గేటెడ్ కమ్యూనిటీగా ఒక 5,000 ఇళ్లు నిర్మాణం జరిగింది. ఖచ్చితంగా సరిగ్గా ఆ లబ్ధిదారులకు తాళాలు ఇచ్చే సమయంలోనే ఎన్నికల కోడ్ రావడంతో ఆ లబ్ధిదారులకు ఇవ్వలేకపోయారు. అప్పటికే లబ్ధిదారుల ఎంపిక కూడా జరిగిపోయింది. కానీ తర్వాత వైసీపీ అధికారంలోకి వచ్చాక దాదాపు 5 ఏళ్ళు కాలం గడిచిపోతున్నా కూడా ఇప్పటికీ శాంతం ఆ ఇళ్లనే లబ్ధిదారులకు ఇవ్వలేదు. అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ ఇళ్లకు మాత్రం బులుగు తెలుపు రంగు పులి వేసుకున్నారు. వాటిలో కొన్ని అంటే సుమారు 1,000 ఇళ్లు మాత్రం కేటాయించామని చెప్పి చెప్పుకొస్తున్నారు. నిన్నటి రోజున జనసేన పెద్ద ఎత్తున ఆందోళన చేపట్టి జనసేన నేతలు జానీ మాస్టర్, కిషోరు వీళ్ళందరూ కూడా అక్కడికి వెళ్ళినప్పుడు మహిళలందరూ కూడా చాలా బాధను వ్యక్తం చేయడం జరిగింది. ఒక్కొక్క వైసీపీ నేతకి అలాగే సిట్టింగ్ ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ అనుచరులకి 4-5 ఇళ్లు ఒకరికి దొంగ పేర్ల మీద 4-5 ఇళ్లు కేటాయించారని వాళ్ళు కొన్నిటిని అమ్ముకున్నారు, మరికొన్నిట్లో బాడుకి ఇవ్వడం జరిగింది. ఆ బాడుకి ఇచ్చిన ఇళ్లలో ఎవరంటే వాళ్ళు రావటం అసాంఘిక కార్యకలాపాలకు పాల్పడడం జరుగుతుందని చెప్పి వాళ్ళంతా కూడా కన్నీటి పర్యంతమయ్యారు. ప్రధానంగా చూస్తే గంజాయి, ఆ స్పిరిట్, ఇలాంటి మద్యం ఇలాంటివి సేవిస్తూ ఉన్నారు. ఇంకా ఘోరమైనటువంటి వ్యభిచార కార్యకలాపాలు కూడా సాగిస్తున్నారని చెప్పి వాళ్ళంతా కూడా తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తమ ఇంట్లో మహిళలు కానీ యువతలు కానీ స్వేచ్ఛగా ఆ ప్రాంతంలో తిరిగే పరిస్థితి కూడా లేదని చెప్పి వాళ్ళు చెప్పుకొచ్చారు. ఎంతో మంది పేద నిరుపేదలు వాళ్ళ ఇంటి కళ సాకారం అవుతుందని చెప్పి ఆశపడ్డారు. కానీ నిర్మాణం పూర్తయినటువంటి ఈ 5,000 ఇళ్లని శాంతం ఇవ్వకుండా ఇప్పటికీ కూడా లబ్ధిదారులను ఇబ్బంది పెడుతున్నటువంటి పరిస్థితులు ఉన్నాయి. 2,000 ఇళ్లు, సుమారు 2,000 ఇళ్లు పంపిణీ చేస్తే వాటిల్ని కూడా వైసీపీ నేతలకు ఇవ్వటము, వాళ్ళేమో అసాంఘిక కార్యకలాపాలు పాల్పడడం అందరినీ కలిసి వేస్తుంది. నెల్లూరులో గతంలో మంత్రి నారాయణ ఒక పెద్ద ప్రాజెక్ట్ చేపట్టారు. దాదాపు 50,000 ఇళ్లు నిర్మించి అందరికీ ఇవ్వాలనుకున్నారు. చాలా మంది దగ్గర బ్యాంకులు లోన్లు కూడా ఇవ్వడం జరిగింది. ఆ బ్యాంకులు లోన్లన్నీ కూడా గవర్నమెంట్ ఆ నిధులన్నీ వెనక్కి తీసుకుంది. ఆ రుణాల డబ్బులన్నీ కూడా ఇప్పుడేమో వాళ్ళకి తాకీదుల మీద తాకీదులు వస్తున్నాయి రుణాలు చెల్లించమంటూ. వాళ్ళ ట్రాక్ రికార్డ్ పోతుంది, బ్యాంకుల్లో అప్పు కూడా పుట్టడం అని చెప్పి లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇచ్చినటువంటి ఆ టిట్కో ఇళ్ల దగ్గర అయితే పరిస్థితి చాలా ఘోరం. కనీసం తాగడానికి మంచినీళ్ళు లేవు, విద్యుత్ సదుపాయం సరిగ్గా లేదు, పారిశుద్ధ్యం చాలా ఘోరంగా ఉంది. గేటెడ్ కమ్యూనిటీగా ప్రైవేట్ అపార్ట్మెంట్లు తీటుగా దీన్ని తయారు చేస్తే చివరాఖరికి అసాంఘిక కార్యకలాపాలకు నిలయంగా మారిపోవటం అందరినీ కూడా కలిసివేస్తుంది. నవీన్.